ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టిస్తామని 550,000 లక్ష కట్టించుకుని ఇప్పటివరకు వారికి గృహాలు అందచేయలేదని ఈ రోజు సీపీ మాధ్రలో పేదల గృహ సముదాయాల వద్ద ధర్నా చేయడం జరిగింది. ఇల్లు దక్కలేదు గాని పేదలు తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని వారికి వెంటనే ఇల్లు స్వాధీనం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు వేణుగోపాల చౌదరి తదితరులు పాల్గొన్నారు. అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించడం జరిగింది, ఇల్లు కట్టుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం సంబంధించి గత 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆర్భాటంగా మీటింగ్లు పెట్టి వీళ్ళందరూ గోప్రవేశాలు చేస్తానని చెప్పి ఇల్లు మీకు స్వాధీనం చేసేస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఆచారాలు చూస్తుంటే గత ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇల్లు సంబంధించి ఎవరికీ స్వాధీనం చేయలేదు. మరి ఇళ్ళ నిర్మాణం కోసం చాలామంది అప్పులకు వడ్డీలు చేసి అలాగే వడ్డీలు తీసుకొచ్చి కట్టినప్పుడు కూడా అనేక మంది పుస్తులు కూడా బంగారాలు తాకట్టు పెట్టి కూడా ఈ ఇళ్ళ కోసం డబ్బులు కట్టారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వాళ్ళందరికీ ఇల్లు స్వాధీనం చేయలేని పరిస్థితి. మరి దీనివల్ల ప్రభుత్వం సంబంధించిన ఇవ్వకపోవడంతో ఈ దీంట్లో అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఒకవైపున అద్దెలలో ఉండి అద్దెలు కట్టుకోలేని పరిస్థితి, అలాగే లక్షల రూపాయలు కట్టుకొని వడ్డీలు చెల్లించుకునే పరిస్థితి. ఈ రూపంగా చూస్తున్నప్పుడు ప్రజల మీద అనేక భారం పడుతూ ఉంది. ఇప్పటికే ఒకవైపు నుంచి ప్రజలు ధరలు పెరిగిపోయి, నిత్యావసర ధరలు పెరిగిపోయి, అద్దెలు పెరిగిపోయి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం మేనమేసిన లెక్కెడుతూ ఇల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం చెప్తా ఉంది ఇల్లులు ఇస్తామా లేదని దాన్ని కూడా సందిగ్ధం చెప్తా ఉన్నారు. మరి మన జిల్లాలోనే కొన్ని ప్రాంతాల్లో ఇల్లులు లేని ప్రాంతాల్లో ఇల్లులు మీకు ఇచ్చేది లేదని కూడా చెప్పే పరిస్థితి ఉంది. మరి తాడిపూడి పట్టణంలో కూడా ఇల్లులు ఇస్తారా లేదనేది ప్రజలు చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లులు వెంటనే ప్రజలకి స్వాధీనం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీతో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేమే ప్రజలందరినీ సమీకరణ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే దీనికి సంబంధించి డబ్బులు చెల్లించున్నారో వాళ్ళందరి మీద కూడా సామూహికంగా ఇల్లు ఆక్రమణ సంబంధించిన కార్యక్రమం కూడా భవిష్యత్తులో తీసుకుంటామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.